సెకండ్ మ్యాచ్లో పాకిస్తాన్కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది పాక్ను ఓడించేంత పనిచేసింది నెదర్లాండ్ మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న నెదర్లాండ్ అందుకు తగ్గట్టుగానే బౌలింగ్ చేసింది సీనియర్లు బ్యాటర్స్ అయిన ఫకర్ జమన్ బాబాజన్ ఇమముల్ అక్ను పవర్ ప్లేలో అవుట్ చేశారు దీంతో పాకిస్తాన్ పవర్ ప్లేలో నలభై రెండుకు మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఆ టైంలో బ్యాటింగ్ దిగిన రిజ్వాన్ అరవై ఎనిమిది రన్స్తో చెలరేగాడు కొత్త బ్యాటర్ అయిన సౌదీషల్ అరవై తొమ్మిది రన్స్ తొమ్మిది ఫోర్లు ఒక సిక్స్తో రాణించడంతో పాకిస్తాన్ భారీ స్కోర్ దిశగా వెళ్ళింది ఈ దశల బౌలింగ్ దిగిన డాసి డీలీడ్ వికెట్ల పతనాన్ని మొదలుపెట్టాడు వర్ష విరామంలో వికెట్లు తీయడంతో చివరిలో షాదాబ్ ఖాన్ ముప్పై రెండు రన్స్ మహమ్మద్ నవాజ్ ముప్పై తొమ్మిది రన్స్తో చెలరేగడంతో పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లో రెండు వందల ఎనభై ఆరుకు ఆల్ అవుట్ అయింది నెదర్లాండ్ బౌలింగ్ విషయానికి వస్తే బాసిడీ డీలీడ్ నాలుగు వికెట్లు ఆక్రమన్ రెండు వికెట్లతో చెలరేగారు అనంతరం బ్యాటింగ్ దిగిన నెదర్లాండ్ నిదానంగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు వీలువైన భాగ్యస్వామ్యాన్ని నెలకొల్పారు విక్రమ్జిత్ సింగ్ యాభై రెండు రన్స్ అరవై ఏడు బంతుల్లో నాలుగు ఫోర్లు ఒక సిక్స్ ఆక్రమన్ పదిహేడు రన్స్ రాణించారు అటు బౌలింగ్ తోడు ఇటు బ్యాటింగ్తో బ్యాసి డీలీడ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు అతడు అరవై ఎనిమిది బంతుల్లో అరవై రన్స్ ఆరు ఫోర్లు రెండు సిక్స్తో రాణించాడు విజయం దిశగా సాగుతున్న ఇతన్ని నవాజ్ బౌల్డ్ చేయడంతో నెదర్లాండ్ పతనం మొదలైంది నలభై ఒక్క ఓవర్లకు రెండు వందల ఐదు పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది నెదర్లాండ్ పాక్ బౌలింగ్ విషయానికి వస్తే రఫ్ మూడు వికెట్లు అసనాలి రెండు వికెట్లు మిగతా వారు తల వికెట్ తీసుకున్నారు చారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని